బాహుబలి తరువాత ఆ స్థాయిలో సౌత్లో ప్రొజెక్ట్ అవుతున్న సినిమా స్పైడర్. తెలుగుతో పాటు తమిళంలోనూ ఏకకాలంలో విడుదలవుతున్న ఈ సినిమాని మలయాళంలోనూ బాగానే పబ్లిసిటీ చేస్తున్నారు. కర్ణాటకలో తెలుగు వెర్షన్ ఎలాగూ భారీ స్థాయిలో విడుదలవుతోందనుకోండి, అది వేరే విషయం. అంటే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో స్పైడర్ విడుదల కనీ విని ఎరుగని స్థాయిలో ఉండబోతుందన్నది నిర్వివాదాంశం. అన్నీ వర్కౌట్ అయితే సౌత్లో బాహుబలి స్పైడర్ మించిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మార్కెటింగ్ పరంగా స్పైడర్ పక్కా స్ట్రాటజీతో ప్రేక్షకుల ముందుకి వచ్చేస్తోంది. సినిమా ప్రమోషన్స్ పరంగా చూస్తే హీరో మహేష్ తెలుగులో కన్నా తమిళంపై ఎక్కువ ఫోకస్ పెట్టడం గమనార్హం. తొలిసారి మహేష్ సినిమా తమిళంలో విడుదలవుతోంది. మరి ద్విభాషా చిత్రం అంటే అదేదో ఆసామాషీ కాదు, పక్కా ప్లానింగ్తో స్పైడర్ని తెరకెక్కించారు. అందుకే తమిళంలో ప్రమోషన్ని మహేష్ ఛాలెంజింగ్గా తీసుకున్నారు. తెలుగులో మహేష్ ప్రచారం చేసినా చేయకపోయినా హైప్ అయితే కనీ విని ఎరుగని రీతిలో క్రియేట్ అయిపోయిందనుకోండి, అది వేరే విషయం. మురుగదాస్ డైరెక్షన్, ఎస్జే సూర్య, భరత్, ఇలా తమిళ ఫ్లేవర్ స్పైడర్కి తమిళనాడులో పెద్ద ప్లస్ పాయింట్స్గా చెప్పుకోవచ్చు. బడ్జెట్ అంచనాలు, మార్కెట్ లెక్కలు, సబ్జెక్ట్కి ఉన్న రీచ్ అంటూ స్పైడర్ బైలింగువల్గా చేయడానికి గల కారణాలని వెల్లడిస్తున్నారు మహేష్. మొత్తం మీద బాహుబలి స్థాయిలోనో అంతకు మించో సౌత్లో స్పైడర్ సత్తా చాటితే అంతకన్నా ఇంకా కావాల్సిందేముంటుంది? ఇలా మన తెలుగు సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి ఇతర ఇండస్ట్రీల్లో కూడా నిలదొక్కుంటున్నాయంటే అది తెలుగువారిగా మనందరం గర్వపడాల్సిన విషయమే కదా. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.